అస్సలు డాన్స్ రాని వాళ్ళకి, కొత్తగా డాన్స్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మైండ్లో అయితే చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే, అసలు నేను డాన్స్ చేయగలనా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి. ఎస్, ఇలాంటి క్వశ్చన్స్ మీకు రేజ్ అయి ఉంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను డాన్స్ జీరో నుంచి ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, డాన్స్ అంటే ఏంటి, అందులో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, ఇలా ఒక కంప్లీట్ డాన్స్ కోర్స్ని అయితే నేనైతే డెవలప్ చేశాను. ఈ డాన్స్ కోర్స్ని ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు ఉండే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే డెఫినెట్గా దొరుకుతాయి. ఎస్, మనం ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్లో డాన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ డాన్స్లో టోటల్ 3 ఎలిమెంట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఫస్ట్ వన్ మూమెంట్, సెకండ్ వన్ రిథమ్, థర్డ్ వన్ ఎక్స్ప్రెషన్స్. ఈ 3 ఎలిమెంట్స్ని మనం డాన్స్లో ఏ విధంగా యూజ్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎస్, ముందుగా మీరు మీ లెగ్స్ని ఈ విధంగా ఓపెన్ చేసి ఉంచుకోండి, అండ్ అలాగే మీ బాడీ పార్ట్ని ఇప్పుడు కూడా స్ట్రైట్ మెయింటైన్ చేయండి. అండ్ నేను మీకు ప్రామిస్ చేశాను కదా డాన్స్ జీరో నుంచి స్టార్ట్ చేసి చూపిస్తానని, అందుకే చాలా సింపుల్ మూమెంట్ స్టార్ట్ చేస్తాను. ముందుగా అయితే మీరు మీ హ్యాండ్స్ స్టార్ట్ చేయండి. ఈ విధంగా పైకి పెట్టండి, ఇలా పైకి కిందకి, పైకి కిందకి మూవ్ చేయండి. చాలా సింపుల్గా ఉంది కదా, వెరీ గుడ్. దీన్ని మూమెంట్ అని పిలుస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇది నేను హ్యాండ్స్తో చేసి చూపించాను కాబట్టి హ్యాండ్ మూమెంట్ అంటాం. అదే నేను లెగ్తో చేశాను అనుకోండి, లెగ్ మూమెంట్. అదే బాడీతో చేస్తే బాడీ మూమెంట్. గుర్తు పెట్టుకుని దీన్ని డాన్స్ అని పిలవం, ఓన్లీ మూమెంట్ అని పిలుస్తాం. మరి డాన్స్ అని పిలవాలంటే ఏం చేయాలి, దీనికి రిథమ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ యాడ్ చేయాలి. ఎస్, ఎప్పుడైతే మీరు మీ మూమెంట్స్కి రిథమ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ యాడ్ చేస్తారో అప్పుడే దాన్ని కంప్లీట్గా డాన్స్ అని పిలుస్తాం. మరి రిథమ్ అంటే ఏంటి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో ఒక మంచి కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం, మనకు ఆకలి వేస్తుంది, వెంటనే ఒక రైస్ బౌల్ తెచ్చుకొని దాంట్లో కర్రీ వేసుకొని చక్కగా తినేస్తాం. అదే మన ఇంటికి చుట్టాలు వచ్చారు, వాళ్ళకి ఎలా ఇస్తాం, ఒక ప్లేట్ తీసుకొని అందులో కర్రీ వేసుకొని పైన జీడిపప్పులను కొత్తిమీరను ఏదోటి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు గాని చేసి చాలా స్పెషల్గా వాళ్ళ ముందు తీసుకెళ్ళి ఉంచుతాం. అదేవిధంగా మీరు ఏ మూమెంట్ చేసినా మనల్ని చూసే ఆడియన్స్కి దాన్ని చాలా స్పెషల్గా చూపించాలి. అలా స్పెషల్గా చూపించాలన్నప్పుడు ఈ రిథమ్ అనేది మేజర్ రోల్ క్రియేట్ చేస్తుంది. చూసే ఆడియన్స్ మనకి అట్రాక్ట్ అవ్వాలి అంటే రిథమ్ అనేది మస్ట్ అండ్ షూర్. మరి రిథమ్ అనేది ఎలా వస్తుంది, సింపుల్, మీరు ఫీల్ అయితే వస్తుంది. మీరు చేసేది చిన్న మూమెంట్ అయినా పెద్ద మూమెంట్ అయినా దాంట్లో మీరు ఎంజాయ్ చేయండి. ఆ ఎంజాయ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ బాడీ నుంచి ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ అనేది బయటకు వచ్చేస్తుంది. ఆ ఎనర్జీని రిథమ్. ఈ రిథమ్ ఎప్పుడైతే మీ మూమెంట్కి యాడ్ అయిపోయిందో ఒక టైప్ ఆఫ్ బ్యూటీ అనేది క్రియేట్ అయిపోతుంది, అండ్ చూసే ఆడియన్స్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. ఎస్, అండ్ అలాగే ఎక్స్ప్రెషన్, సింపుల్, మీరు ఎంజాయ్ చేస్తున్నప్పుడు మీ ఫేస్ ఎలా ఉంటుంది, సాడ్గా ఉంటుందా, లేదు కదా ఆటోమేటిక్గా స్మైల్ చేస్తుంది. ఆ స్మైల్ చేసినప్పుడు ఒక తెలియని గ్లో అనేది మీ ఫేస్లో క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, మీ మూమెంట్కి రిథమ్ యాడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ ఫేస్లో స్మైల్ వచ్చేస్తుంది, ఒక టైప్ ఆఫ్ గ్లో క్రియేట్ అవుతుంది, దాన్నే ఎక్స్ప్రెషన్స్ అంటాం. సో ఇలా ఎప్పుడైతే మీరు చేసే మూమెంట్స్కి ఈ రిథమ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ యాడ్ చేశారో చూసే ఆడియన్స్ అనేది అక్కడే ఉంచుతుంది, కళ్ళు మీ వైపు ఉంచేలా చేస్తుంది, ఇంకెక్కడికి చూడనివ్వరు. ఇంత బ్యూటీ ఉంటుంది, ఇదంతా ఎప్పుడు ఉంటుంది, మీరు ఎంజాయ్ చేసినప్పుడు. సో ఏ మూమెంట్ చేసినా సరే దాంట్లో ఎంజాయ్మెంట్ అనేది కంపల్సరీ, అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి, నేను ఈ మూమెంట్ చెప్పాను, దీనిలో నేను రిథమ్ ఎక్స్ప్రెషన్స్ తీసేస్తున్నాను, తీసేసి చూపిస్తాను చూడండి. చాలా చప్పగా ఉంది కదా, అస్సలు బాగాలేదు. అదే సార్ ఏదో స్మైల్ చేయమంటున్నారు, స్మైల్ చేసేద్దాం, ఓ స్మైల్ ఆయనకి పడేద్దాం అనేసి ఎలా చేసినా కూడా అస్సలు బాగోదు. ఎప్పుడు దానికి లైఫ్ అనేది యాడ్ అవుతుంది మీరు ఎంజాయ్ చేసినప్పుడు. ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తే చేస్తాను చూడండి, ఎస్, ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ అనేది మీలో ఉండాలి, అది మీరు ఎంజాయ్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, చేస్తే ప్రతి మూమెంట్లో ఎంజాయ్ చేయండి, అస్సలు సిగ్గుపడకండి.
ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ డాన్స్లో రిధమ్ యాడ్ అయిపోతుంది, ఎక్స్ప్రెషన్స్ యాడ్ అయిపోతాయి, చూసే ఆడియన్స్ని మీ వైపు ఉంచేలా చేస్తుంది అండ్ మీకు లాట్స్ ఆఫ్ అప్రిషియేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో నేను చెప్పిన మూమెంట్ ఇప్పుడు మ్యూజిక్లో చేద్దాం. వెరీ గుడ్. ఇందాక మనం హ్యాండ్ మూమెంట్తో స్టార్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు లెగ్ మూమెంట్ నేర్చుకుందాం. మీ రైట్ లెగ్ని ఈ విధంగా ముందుకు పెట్టుకోండి అండ్ మళ్ళీ ఓపెన్ చేసేయండి. చూడండి, 1 2. ఇప్పుడు 2 టైమ్స్ పైకి లిఫ్ట్ చేయండి. 3 4. జస్ట్ 2 టైమ్స్, 1 2 3 4. వెరీ సింపుల్. మీ రైట్ లెగ్ మాత్రమే యూజ్ చేయండి, లెఫ్ట్ లెగ్ ఇక్కడే ఉంటుంది. మళ్ళీ 1 2 3 4. మీ లెఫ్ట్ లెగ్ దగ్గర పెట్టాలి, మీ లెగ్ని తీసుకెళ్ళి. చూడండి, ఇలా క్రాస్ చేయండి, లెఫ్ట్ లెగ్ని క్రాస్ చేయండి. 2 3 4. అండ్ ఇప్పుడు హ్యాండ్ మూమెంట్, ఇందాక ఎలా చేసాం కదా అదే పొజిషన్ని లెగ్తో పాటు హ్యాండ్ కూడా క్రాస్ చేసుకోండి. లెగ్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడే ఇది కూడా ఓపెన్ చేసేయండి. చూడండి, అప్పుడు చూపిస్తాను. 1 చూడండి, ఇక్కడ నా లెగ్స్ క్రాస్ అయ్యాయి, హ్యాండ్స్ కూడా క్రాస్ అయ్యాయి. అండ్ లెగ్ ఎప్పుడైతే వస్తుందో బయటికి, హ్యాండ్స్ కూడా బయటకు వచ్చేస్తాయి. 1 2. ఇప్పుడు లెగ్ లిఫ్ట్ చేస్తున్నా కదా, అలాగే హ్యాండ్స్ కూడా లిఫ్ట్ చేయండి. 3 4. చూడండి, లెగ్ పైకి వెళ్తుంది, హ్యాండ్స్ కూడా పైకి వెళ్తున్నాయి అండ్ కిందకు వచ్చేస్తుంది. 3 4. ఇప్పుడు 2 కలిపి చేయండి, 1 2 3 4. 1 2 3 4. ఇప్పుడు దీన్ని ఫాస్ట్ చేయండి, 1 2 3 4. 1 2 3 4. వెరీ గుడ్. దీన్ని ఇప్పుడు మ్యూజిక్లో చూద్దాం. వెరీ గుడ్. మనం ఇప్పుడు 2 మూమెంట్స్ కంప్లీట్ చేసుకున్నాం, ఒకటి హ్యాండ్ మూమెంట్తో, ఒకటి లెగ్ మూమెంట్తో. ఇప్పుడు బాడీ మూమెంట్తో ట్రై చేద్దాం. మీ బాడీని ముందుగా ఈ విధంగా పెట్టుకోండి, 1 2 3 4 5 6 7 8. ఇలా మూవ్ చేస్తుండండి, జస్ట్ ఫ్రంట్కి బ్యాక్కి, ఫ్రంట్కి బ్యాక్కి. ఫస్ట్ మీ రైట్ సైడ్ని స్టార్ట్ చేయండి, ఫస్ట్ రైట్ వెళ్తుంది, వెంటనే లెఫ్ట్ వస్తుంది. 1 2 3 4 5 6 7 8. ఇలా మూవ్ చేస్తుండండి బాడీని. అండ్ మీ బాడీ ఎప్పుడైతే మూవ్ అవుతుందో లెగ్స్ చూడండి, జస్ట్ ఇలా రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి చిన్న మూమెంట్ ఇవ్వండి, అంతే సరిపోతుంది, చిన్న మూమెంట్. ఎస్, దీన్ని బాడీ మూమెంట్ అని పిలుస్తాం. జస్ట్ 1 2 3 4 5 6 7 8. ఎస్, దీనికి ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ సేమ్. మీరు ఫస్ట్ మూమెంట్ ఎలా అయితే చేస్తారో అదే పొజిషన్ ముందు పెట్టుకుంటారు, ఓకేనా? జస్ట్ మీ షోల్డర్కి ఈక్వల్గానో లేదంటే జస్ట్ ఇలా కొద్ది బయటకు పెట్టుకొని స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. చాలా సింపుల్గా ఉంది కదా, జస్ట్ ఈ విధంగా బాడీ మూవ్ చేయడమే, సింపుల్. వెరీ గుడ్. దీన్ని కూడా మ్యూజిక్లో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మాస్టర్స్ అందరూ 1 2 3 4 అండ్ ఎందుకు కౌంట్ చేస్తారు, అలాగే మనం వినే సాంగ్స్లో మ్యూజిక్ బీట్స్ని ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి, అలాగే మ్యూజిక్ బీట్స్ తగ్గట్టు మూమెంట్స్ని ఏ విధంగా చేంజ్ చేయాలి అనేవి నేను మీకు చెప్తాను. బట్ వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. బాయ్ బాయ్.